కేసీఆర్ గారు మీకు మంత్రి పదవి ఇస్తారు అనేది అందరం అనుకున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఆయన హింట్ ఇచ్చారు మంత్రి పదవి రాకున్నా అంతే ఓపికతో నడుస్తున్నారు భవిష్యత్తులో మీరు అనుకోని అన్నీ ఆయన ఇచ్చారు ఇది కూడా వస్తుందని ఆశించారు ఆశపడడం తప్పేం లేదు బట్ నాకు వారు ఎప్పుడైతే కరెక్ట్ అనుకుంటారో అప్పుడు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను ఆలేరులో డయాలిసిస్ కేంద్రం స్థాపించారు అసలు అక్కడ అది పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీరు అనుకున్న ఫలితాలు వస్తున్నాయా యా అండి అది అది నిజంగా నాకంటే చాలా సంతృప్తినిచ్చిన కార్యక్రమం అది పార్టీలో మీరు కేటీఆర్ గారితో సన్నిహితంగా ఉంటూనే హరీష్ రావు గారితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఈ స్ట్రాటజీ మీకు ఎలా సాధ్యమైంది అదేం లేదండి అంటే 2001 నుంచి ఉన్నాం కాబట్టి వీళ్ళంతా నాకు ఒక కుటుంబ సభ్యుల్లాగానే అనిపిస్తుంది మహేందర్ రెడ్డి గారు పెత్తనం చేస్తారా సపోర్ట్ చేస్తారా విపరీతమైన రూమర్స్ ఉన్నాయి మహేందర్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది భూదందాలు చేస్తారని అక్రమంగా ఇదంతా ఉంది ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వేరే వాళ్ళ దగ్గర ఆశపడరు అంత నిబద్ధతగా రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామని చెప్పొచ్చు యాదాద్రికి వస్తే మీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి తలమానికైపోయింది యాదాద్రి టెంపుల్ మీ నియోజకవర్గంలో అభివృద్ధి అవుతుంది ఆ పనులు ఎక్కడ దాకా వచ్చాయి అందరూ ఎదురు చూస్తున్న ఒకే ప్రశ్న ఎప్పుడు యాదగిరి గుట్ట ఆ దేవాలయం దేవాలయం సంబంధించిన పనులు పూర్తయిపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది అంటే అందరినీ పిలుచుకోవాలి ఈ దేవాలయాన్ని మళ్ళీ మనం పునఃప్రారంభించినప్పుడు సో పెద్దగా యాగాలు చేసిన తర్వాతే దేవాలయాన్ని మళ్ళీ ప్రారంభించాలనే ఆలోచన తొందరలోనే అందరికీ దర్శనమిస్తారు లక్ష్మీనరసింహ స్వామి గారు